తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉద్యోగ భర్తీ ప్రకటన చేయడంతో ఇచ్చోడ మండల వ్యాప్తంగా నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ ఎను కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచ పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా బోధ్ న్యూస్‌వర్గ్ కన్వీనర్ దాసర్ భాస్కర్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ముఖాల్లో ఆనందం వెల్లువిరిసిందని 80039 ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని 11103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నారాళ రవీందర్, ముస్తఫా రాథోడ్, ప్రవీణ్ కుమార్, గాయకాంబ్లి గణేష్, లతీఫ్, ఆర్గుల గణేష్, కడమంచి భీముడు, కాతలి విట్టల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో నిరుద్యోగుల పట్ల ఒక ప్రకటన చేయడం చాలా సంతోషకరం. చాలా రోజుల నుంచి నిరుద్యోగులు ఎంతో ఆశగా చూస్తున్నారు. కాకపోతే ఈరోజు అసెంబ్లీలో ప్రకటించడం పట్ల నిరుద్యోగులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 20030 పోస్టులను వెంటనే నోటిఫై చేస్తామని, అదే రకంగా 11103 కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రిటైర్ చేస్తామని ప్రకటించడం చాలా సంతోషకరం. కేసీఆర్ గారి ప్రకటన పట్ల తెలంగాణ ప్రభుత్వం పట్ల నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం!